కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేపటి నుంచి దళిత రక్షణ యాత్ర అయితే చేపట్టబోతున్నారు. అసలు ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకున్నాం. సరే చెప్పండి, మీ యొక్క యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు కేంద్రంలోను రాష్ట్రంలోను దళితులపైన, బడుగు బలహీన వర్గాలపైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు జరగడానికి గల కారణం బీజేపీ అధికారంలోకి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం విపరీతంగా అన్ని రాష్ట్రాల్లో, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో దాడులు పెరిగినాయి. అనేక రకాల, అంటే ముస్లిం మైనారిటీలపై మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికీ దళితులుగా ఉన్నటువంటి వాళ్లను ఈరోజు వాళ్ళపైన దాడులు చేసి ఇంటికి పార్సల్ పంపించిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఆ నాడు దళిత హక్కుల కోసం, లేకపోతే దళితులు సమానత్వంతో ఉండాలి, దళితులకు సంబంధించి ఆత్మగౌరవం ఉండాలని ఏదైతే ఆ రోజు రాజ్యాంగంలో మనకి హక్కులు కల్పించారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ కల్పించినటువంటి హక్కుల్ని ఈరోజు కాలరాస్తూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. ఇప్పుడు ఈరోజు గతంలో ఒక దళితుడి పైన ఎవరైనా దాడి చేస్తే, లేకపోతే ఒక దళిత మహిళని కులం పేరుతో తిట్టినా ఏం చేసినా, ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం వాళ్ళకి బెయిల్ అనేది ఇవ్వడానికి చాలా టైం పట్టేది. కానీ ఈరోజు కేంద్రంలో మోడీ గారు వాటిని సవరించేసి ఈరోజు స్టేస్ని బెయిల్ ఇచ్చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. అందుకు దళితులకు సంబంధించినటువంటి ఏదైతే ఒక హక్కు ఉందో, హక్కుని ఈరోజు నీరుగార్చే పరిస్థితి చేస్తున్నారో, దాన్ని బలంగా మళ్ళీ అమలు చేసే విధంగా చేయాలనేది మా యాత్రలో ప్రధాన డిమాండ్. రెండోది ఏంటంటే, ఈరోజు దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాను చట్టం ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ సప్లాను చట్టం పెద్ద ఎత్తున పోరాడి జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ద్వారా అనేక హక్కులు సాధించుకుని దళిత పేటలకి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ దళిత పేటల్లోనే అభివృద్ధి చేయాలి, డ్రైనేజీ కానీ మంచినీళ్ళు కానీ లేకపోతే అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆ ప్రత్యేక సప్లాన్ నిధుల ద్వారా ఖర్చు చేయాలనేది. కానీ ఈరోజు ఆ సప్లాన్ నిధులు ఏమవుతున్నాయో తెలియదు. ఆ సప్లాన్ నిధులు అమలు చేయకోకుండా ఆ నిధులన్నింటినీ కూడా ఈరోజు బటన్ నొక్కే కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరలిచేస్తూ ఉంది. అందుకు ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి ఆ సంక్షేమ నిధి చట్టం ఉందో దాన్ని యథావిధిగా అమలు చేయాలనేది. మూడోది, జస్టిస్ పున్నయ్య కమిషను ఆ రోజు మొత్తం రాష్ట్రమంతా తిరిగి ఆ కమిషన్ ద్వారా మొత్తం సమస్యలు తెలుసుకున్నారు. ఎందుకంటే నాడు కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున పోరాడి జస్టిస్ పున్నయ్య కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. అది రాష్ట్రమంతా తిరిగింది. రాష్ట్రమంతా తిరిగి ఈరోజు దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను, అంటే ఆ రోజు మేము సర్వే చేస్తున్నప్పుడు చాలామంది ఇంకెక్కడ ఉందండి వివక్షత, అసలు దళితులంటే వివక్ష, అందరూ సమానంగా ఉంటున్నాం, అందరం కలిసి తిరుగుతున్నామని ఈరోజు చెప్తా ఉన్నారు. కానీ నాడు వ్యవస్థ ఒక రకంగా ఉంటే నేడు వ్యవస్థ ఒక రకంగా ఆ వివక్షత అనేది ఉంది. నాడు గ్రామాల్లో ఉన్నటువంటి దళితులకి ఎటువంటి రక్షణ ఉండేది కాదు. దళితులకు సంబంధించి శుభ్రమైన బట్టలు కట్టుకున్నా, లేకపోతే ఆ వీధుల్లోంచి వెళ్ళినా, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడైనా హోటల్లో టీలు తాగాలన్నా రెండు గ్లాసుల పద్ధతి, ఇవన్నీ ఉండే గతంలో. కానీ ఇప్పుడు ఆ రూపంలో లేకపోవచ్చు. కానీ ఈరోజుకి మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు టూలెట్ బోర్డులు పెడతా ఉన్నారు. టూలెట్ బోర్డుల్లో హిందువులకు మాత్రమే మేము ఈరోజు అద్దెకి ఇవ్వబడను, మీరు ఒక ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఆ అద్దెకి మా ఇల్లు కావాలంటే మీరు పూజలు చేస్తారా, మీరు ఇల్లుకి పొద్దుటే ముగ్గులేస్తారా, మీరు హిందువులా క్రైస్తవులు అయితే మేమేము అని ఈరోజు, అంటే వివక్షత అనేది ఈరోజు ఈ రూపంలో ఈరోజు మనకు కనపడుతూ ఉందో, అంటే ఒక గౌరవమైనటువంటి ఒక ఉద్యోగి మా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుల దగ్గర బాధపడ్డారు. కాకినాడ ప్రాంతంలో ఇల్లు కూడా దొరకట్లేదండి. మనం ఇంత, నేను ఒక ఐఎస్టీ ఆఫీసర్ను కూడా ఈరోజు ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి వివక్షత అనేది ఉందని, అంటే వివక్షత రూపాలు మారినాయి. ఈరోజు విలాసవంతమైనటువంటి ఏదైతే ఈరోజు పరిస్థితులు ఉన్నాయో వివక్షత కూడా ఆ రూపంలో మారింది. అందుకు దాన్ని మేము రూపుమాపాలని మేము కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు జస్టిస్ పున్నయ్య గారు రాష్ట్రమంతా తిరిగిన తర్వాత ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వచ్చు అనేది ఆయన సర్వేలో తేల్చారు. నేటికి ఎక్కడ కూడా భూమి, కానీ
జగన్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే అసైన్మెంట్ చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరణ చేశారు. అంటే అసైన్మెంట్ భూమి ఇప్పుడు దళితులు పేదల చేతుల్లో భూములు ఉన్నాయి. ఆ భూమిని ప్రభుత్వ జీవో ప్రకారం అమ్మటానికి కొనటానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేసి 20 సంవత్సరాలకు ఒక వ్యక్తి ఈరోజు ఆయన ఆధీనంలో ఉంటే దాన్ని అమ్ముకోవచ్చు అని ఈరోజు చేశారు. అంటే ఎప్పటికే అనేక మంది దళితులకు సంబంధించినటువంటి భూముల్ని పెద్దోళ్ళు ఆక్రమణ చేసేస్తారు, చిరువులుగా తవ్వేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నటువంటి దెందులూరులో దోషపళ్ళు జరుగుతున్నది ఏంటి? గతంలో అనేక మంది దళితుల భూములని అసైన్మెంట్ భూములని బెదిరించో లేకపోతే వాళ్ళ అవసరాలకు ఎంతో కొంత ఇచ్చి ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని చేపల చెరువులు తవ్వేసుకున్నారు. కానీ ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ఓ రెండు సంఘాల ఆధ్వర్యంలో సర్వే చేసి ఆ భూములు ఇవి మీవి అని ఆ దళితులను తీసుకెళ్ళి ఈరోజు చెరువుల్లో చేపలు పట్టించి ఆ చెరువుల్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్రామాల్లో విఆర్ఓ వ్యవస్థ ద్వారా ఆ చట్టానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, వాళ్ళు 20 సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉంటే కనుక వాళ్ళు అమ్మేసుకోవచ్చు అనే ఒక సవరణ తీసుకొచ్చే విఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ మొత్తం వీళ్ళందరూ సంబంధించి రేపు పొద్దుట ఓకే చేసేస్తానంట, వీళ్ళు అమ్మేసుకోవచ్చు అంట. అంటే మేము కోరేది ఏంటంటే ఈ యాత్రలో ప్రధాన డిమాండ్ ఎవరైతే అప్పట్లో భూములు ఎవరి చేతుల్లో అయితే ఎవరికి ఇచ్చారో అసైన్డ్ అసైన్డ్ ద్వారా ఇప్పుడు ఎవరో పెద్ద ఆయన ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, లేకపోతే పెద్దలు ఉండొచ్చు, వాళ్ళకు కాదు. అప్పుడు ఎవరికైతే ఇచ్చారో పేదలకి, ఆ పేదలకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. చట్ట సవరణ అలా ఉండాలి తప్ప పేదలు కడుపు కొట్టే విధంగా ఉండకూడదు అనేది మేము కోరుతా ఉన్నాం. ఇక అదే కాదు ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉపయోగపడేది వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి దళితులు లేకపోతే బీసీలు ఏళ్ళే ఎక్కువ ఈరోజు ఈ పనిని ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు అది కీలకంగా కూడా మారింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. అందుకు దానికి నిధులు పెంచాలి, వేతనాలు పెంచాలి, పరిధానాలు పెంచాలని కూడా మేము ప్రధాన డిమాండ్గా దాన్ని కోరుతా ఉన్నాం. ఇక మూడోది ఏంటంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన విపరీతంగా దాడులు పెరిగినాయి. ఆవు మాంసం అమ్ముతున్నారనే పేరుతోటి కానీ లేకపోతే ముస్లింల మీద దాడులు కానీ విపరీతంగా వాళ్ళ రాష్ట్రాల్లో అయితే లెక్క లేని కేసులు ఈరోజు మనకి బయటపడతా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ బజరంగ దళం ఈ కార్యకర్తలు విపరీతంగా చంపేస్తా ఉన్నారు, కొట్టేసి. మేము కోరేది ఏంటంటే ఏదైతే ఈరోజు మన రాజ్యాంగంలో మన దళితుల హక్కులు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టం ఉందో చట్టాన్ని బలంగా అమలు చేస్తే ఈ దాడులు అనేవి తగ్గుతాయి. కానీ బలహీన వర్గాల మీద వాళ్ళకి ఆయుధంగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగంలో హక్కు కల్పించినటువంటి అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆ చట్టాన్ని నీరుగార్చేయడం ఫలితంగా ఈరోజు దాడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి, మహిళలకు సంబంధించిన రక్షణ లేకుండా పోతూ ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, దళితులందరి రక్షణే మాకు ప్రధాన ధ్యేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం, అంటే అది వాస్తవం కాదంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న 27 సంక్షేమ పథకాలని మొత్తం తొలగించేసి వీటిని వ్యక్తులకి ఒక వ్యక్తి ఒక కుటుంబానికి 10,000 ఇచ్చే మేము జగనన్న ఏదైతే మన 9 రకాల వాళ్ళు చెప్తా ఉన్నారో వాటికి మేము నిధుల్ని ఇస్తా ఉన్నాం. అంటే ఒక ఇప్పుడు ఏదైతే గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే నిధులు అవి ఏదైతే సంక్షేమం కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో వాటిని వ్యక్తులకు అది ఇవ్వటం, మొత్తం సామూహికంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఆ గ్రామంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆ సంక్షేమాలు ఉండాలి తప్ప ఇప్పుడు 27 రకాల సంక్షేమ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది, వెంటనే వాటిని పునరుద్ధరణ చేయాలంటున్నాం. అలాగే కేంద్రం సంబంధించి ఏదైతే ఈరోజు గతంలో ఇప్పుడు ఈరోజు నిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రావాల్సిన నిధులను కానీ లేకపోతే పంచాయతీలకి సంబంధించినటువంటి నిధులను కానీ ఈరోజు హక్కుల్ని హరించేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలివితేటలుగా రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని కూడా హరించేస్తూ ఉన్నా మన రాష్ట్రంలో ఎక్కడా కూడా మాట్లాడలే. మొన్న పార్లమెంట్లో చూసాం ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎంపీలు కానీ లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ మొన్న ఒక బిల్లు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఎవరో కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు చాలామంది వ్యతిరేకించారు. మన రాష్ట్రంలోనే 100కి 100% సంబంధించి ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు ఓటేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకు ఈరోజు దళితుల పట్ల ఏదో మాటలు చెప్పడం కాదు, చేతలో
నిజంగా చేయాలనంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్లో నిధులు, వాళ్ళకి ఉపాధికి సంబంధించినటువంటి నిధులు, చదువుకి సంబంధించినటువంటి, ఈరోజు నూతన విద్యా విధానం తీసుకొచ్చి మన దళిత పేటల్లో ఉన్నటువంటి విద్యార్థులు సంబంధించి చదువుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మన జిల్లాలో కూడా మన కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు 18 సంవత్సరాల్లో పిల్లలు ఎవరో కూడా బయట కనపడకూడదని. అంటే చదువుకోండి అని చెప్పడం కరెక్టే, కానీ ఒక పక్క అందరూ చదువుకోవాలనేది చెప్తూ ఈరోజు ఉన్న స్కూల్ని, అంటే ఒక పేటలో ఉన్నటువంటి స్కూల్ని మూసేసి, అంటే 3వ 4వ తరగతి కాడి నుంచి హై స్కూల్కి పంపేసి, 3వ 1వ తరగతి నుంచి విద్యార్థులు 3వ తరగతి వాళ్ళని ఏమో అంగన్వాడీ సెంటర్లకు పంపేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఉండే పరిస్థితి లేదు, స్కూల్ను మూసేసే పరిస్థితి. అంటే నూతన విద్యా విధానం అంటే ఉన్నదానికంటే మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, మెరుగైనటువంటి విద్యను అందించాలిగా తప్ప ఉన్న విద్యార్థులకు సంబంధించి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి స్కూల్ని ఈరోజు మూసేసి కార్పొరేట్ విద్యని ఈరోజు పెంచే విధంగా, అంటే ఈరోజు అక్కడ పిల్లలు లేరు అనే పేరుతో ఆ స్కూల్ మూసేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనేక మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు టీచర్లుగా వాళ్ళు నాకు ఉద్యోగం కావాలనే డిఎస్సి రైటర్ రాసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే బీఏబీఈడి చేసినటువంటి అనేక మంది నిరుద్యోగులు, దళితులు కానీ బీసీలు కానీ, లేకపోతే అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ టీచర్ ఉద్యోగాలు కల్పిస్తే, ఆ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ గ్రామాల్లో పిల్లలు ఆ గ్రామాల్లోనే చదువుకుంటారు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక పేద కుటుంబం ఉంటుంది, ఆ కుర్రాడు చదువుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే చదువుకోవాలంటే ఈరోజు లక్షల్లో బయట ఫీజులు కట్టి చదువుకునే పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్లో కొంతమందికి ఈరోజు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరమైన అప్పు చేసైనా సరే కొంతమంది ఫీజులు కట్టి అనేక మంది అప్పులు పోలైపోతున్న పరిస్థితి ఒకటి ఉంది. రెండోది ఆ కుటుంబానికి భరోసా కల్పించాలి. ఇప్పుడు ఆ కుర్రాడు బయట ఉండకూడదు. కలెక్టర్ గారు మన ప్రశాంతి గారు చెప్తా ఉన్నారు బయట ఎవరో కూడా బడి పిల్లలు బయట కనపడకూడదు అని అంటున్నారు. కనపడకూడదు సంతోషం ఎక్క. కొంతమంది ఏం చేస్తున్నారు సైకిల్ షాపుల్లో పనిచేస్తున్నారు, లేకపోతే కొంతమంది హోటల్లో పిల్లలు చదువుకుంటూ కొంతమంది ప్రత్యేక కొంత టైం కేటాయించి వాళ్ళు ఆ కుటుంబానికి కొంత సేవత కోసం పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు బడి కనపడితే కనుక కేసులు పెట్టి అవసరమైతే స్కూల్లో అంటున్నారు. కానీ మేము కోరేది ఏంటంటే అటువంటి పిల్లలు ఆ కుటుంబం ఏంటి, ఆ కుటుంబం వెనకాల ఏ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం సంబంధించి చర్యలు తీసుకుంటే ఆ బిడ్డల్ని చదివించుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు తప్ప, ఆ కుటుంబం ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ కుర్రాడు చదువుకోలేని పరిస్థితి, లేకపోతే ఆ అమ్మాయి చదువుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు విద్యా విధానంలో, నూతన విద్యా విధానంలో మార్పులు, అభివృద్ధికి ఉపయోగపడే మార్పులు తీసుకురావాలి. అందుకు అటువంటి విద్యను అందించాలి అనేది మేము కోరుతా ఉన్నాం.